డిఎస్సిని 3 నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో నిరుద్యోగులు కదం తొక్కారు. జిల్లా గ్రంథాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. నిరుద్యోగులంతా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోకుండా రేవంత్ సర్కార్ మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తక్షణమే డిఎస్సిని వాయిదా వేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆకాంక్షలను అర్థం చేసుకునేటువంటి ప్రభుత్వం వచ్చింది, నిరుద్యోగులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు భావించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల ఆకాంక్షలను అర్థం చేసుకొని పరిపాలన కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు డిఎస్సి అభ్యర్థులు నెల రోజుల నుంచి రోడ్లు ఎక్కుతూ ఉంటే ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే, నిరుద్యోగుల ఆంక్షల్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే డిఎస్సిని పూర్తి స్థాయిలో వాయిదా వేయాలని చెప్పేసి అడగట్లేదు. డిఎస్సిని పూర్తి స్థాయిలో పోస్టులు పెంచి రీనోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కోర్టులలో లింకులు వచ్చిన తర్వాత అట్లా కాలయాపన చేయాలని చెప్పేసి అడగట్లేదు. మీరు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని అనుకున్నారో ఆ జాబ్ క్యాలెండర్కి ఇచ్చే ముందుగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో విద్యా సంస్థల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి సందర్భంలో డిఎస్సి అభ్యర్థులకు కనీసము మీరు చదువుకోవడం కోసము సమయం ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మానవతా కోణంలో ఆలోచించని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. మిమ్మల్ని లెక్కించి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం కృషి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరే గతంలో అడిగారు, తర్వాత పుస్తకాలు పట్టుకుంటే ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రభుత్వం మంది వస్తుంది, అప్పుడు మన ఆంక్షలు నెరవేరుతాయని చెప్పేసి గతంలో మీరు చెప్పారు. మీ మాట మీద కట్టుబడి నిరుద్యోగుల విద్యార్థులుగా మేము ఉన్నాం, అయినప్పటికీ కూడా నిరుద్యోగుల ఆంక్షల్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే మీరందరూ కూడా నిరుద్యోగుల న్యాయమైనటువంటి డిమాండ్ అయినటువంటి డిఎస్సిని తాత్కాలికంగా వాయిదా వేయడంతో పాటు వాళ్ళకి చదువుకునేటువంటి అవకాశం ఇచ్చి పూర్తి స్థాయిలో డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి పీడిఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నిరుద్యోగుల